టీడీపీ జనసేన కలయికతో ప్రజల్లో విశేష స్పందన వచ్చిందని ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారని జనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుకురంతరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ విముక్తి కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని తెలిపారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీని వీడారంటే నెల్లూరు జిల్లా వైసీపీ పార్టీ ఎత్తిపోయిందని ఆరోపించారు. వినోద్ రెడ్డి ఓ స్క్రిప్ట్ ఇచ్చి బాగానే చదివించారని ఎద్దేవా చేశారు. జనసేనలో ఏ పదవీ లేని కాంట్రవర్షియల్ వ్యక్తిని వైసీపీలోకి తీసుకుని హైప్ చేస్తున్నారంటే వైసీపీ ఎంత దిగజారిపోయిందో చూసి నెల్లూరు ప్రజలందరూ నవ్వుకుంటున్నారన్నారు. ముఖ్యంగా వీపీఆర్ లాంటి వ్యక్తి కూడా ఒక జీతగాడి చేత ప్రెస్ మీట్ పెట్టించి మరీ విమర్శలు చేస్తుండడం దిగజారుడుతనమేనన్నారు. మేమందరం ఒకటేనని పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి చేసుకోవడమే మా లక్ష్యమని చెప్పారు. నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మనుకురాంత రెడ్డి మాట్లాడారు. అందరూ కూడా లక్ష్యం జనసేన పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించుకోవటమే. ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ టీడీపీ అలయన్స్ తర్వాత అది ఎంతో బాగా ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. ప్రజలు కూడా కోరుకుంటున్నారు వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం. ప్రతి ఒక్కరు కూడా దానికోసం ఆశగా చూస్తున్నారు. ఆ ఆశ నెరవేర్చగలిగేది ఓన్లీ కేవలం జనసేన పార్టీ టీడీపీ కలయిక ఒక్కటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడే సమస్య వచ్చినా నిలబడుతూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు. ఆయన నిజాయితీ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన అంశమే. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కూడా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కార్యం ముఖ్యంగా మా బాధ్యత అది. ఎందుకు పెట్టామంటే ఏదో ఒక వ్యక్తి మా పార్టీలోంచి వెళ్ళిపోయినాడు, ఆయన కోసం మాత్రం కాదు, ఒక కాంట్రవర్షియల్ వ్యక్తి గురించి మాత్రం కాదు, కానీ ఆ వ్యక్తితో మాట్లాడించిన వాళ్ళ గురించి, ఆ వ్యక్తికి స్క్రిప్టులు ఇచ్చిన వాళ్ళ గురించి మాత్రం ఈరోజు మేము ప్రెస్ మీట్ పెడుతున్నాము. నిజంగా చెప్తున్నాము, ఎంత దారుణంగా స్క్రిప్ట్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కదానికి కూడా మేము సమాధానం చెప్పగలుగుతాను. ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడారంటే నెల్లూరు జిల్లాలో కూడా వైసీపీ పార్టీ ఎత్తిపోయింది. అదందరికీ తెలిసిందే. అదొక్కటే కాకుండా దానికి తోడుగా మా జనసేన పార్టీలో ఏ పదవి లేని ఒక కాంట్రవర్షియల్ వ్యక్తిని తీసుకొని హైప్ చేస్తున్నారంటే ఎంత స్థాయికి వైసీపీ పార్టీ దిగజారిపోయిందని నెల్లూరు ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈవన్ వీపీఆర్ గారు లాంటి వ్యక్తి కూడా ఇలాంటి ఒక జీతగాడిని పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి వ్యక్తిగత విమర్శలు చేపిస్తున్నారంటే నిజంగా వీపీఆర్ గారికి ఉన్న క్రెడిబిలిటీ కానివ్వండి, అదేవిధంగా వైసీపీ పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ కానివ్వండి, అన్నీ కూడా దిగజారిపోయినాయని చెప్పి నెల్లూరు ప్రజల్లో ఇది ఒక టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతుంది. నిజంగా వినోద్కి ఇచ్చిన స్క్రిప్ట్ ఎవరిచ్చారు, ఎవరు అనుమతితో పెట్టారు? సజ్జల భార్గవ్ ఇచ్చారా? లేకపోతే నేను జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి పెట్టారా అని మేము అడుగుతున్నాం. నిజంగా మనం రాజకీయాలు ఒక హుందాదనంగా చేయాలి. నెల్లూరులో రాజకీయాలంటే ఒక హుందాదనంగా ఇప్పటి వరకు చేసేవాళ్ళు. మీరు కేవలం హుందాదనంగా చేస్తామంటే మేము కూడా హుందాదనంగానే రాజకీయాలు చేసుకుంటూ వస్తాం. లేదు మీరు కేవలం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటారంటే మేము దానికి కూడా రెడీగా ఉన్నాం. ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉంటాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటాం. అదేవిధంగా మీరు ఎన్ని ఎత్తులేసినా ఎన్ని స్క్రిప్టులు తీసుకొని వచ్చి జనసేన పార్టీని విమర్శిస్తున్న బురద జల్లాల రాజకీయాలు చేస్తే మేము తిప్పికొట్టడానికి రెడీగా ఉన్నాం. నేనొక్కడనే కాదు, ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క వీర మహిళలు, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరు ముందరికొచ్చి పోరాడుతూనే ఉంటారు. నిజంగా చూసుకుంటే ఈరోజు జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో అన్ని కమిటీలు వేసుకొని ఎంతో బలంగా ఉంది. అది డిస్టిక్ కమిటీలు వేస్తున్నాము, 46 మండల్ కమిటీలు వేస్తున్నాము, అదే విధంగా ప్రెసిడెంట్స్, మండల్ ప్రెసిడెంట్స్ వేస్తున్నాము, సిటీ ప్రెసిడెంట్ వేస్తున్నాం, సిటీ కమిటీలు వేసుకున్నాము, డివిజన్ ఇన్ఛార్జీలు వేసుకున్నాం, డివిజన్ కమిటీలు వేసుకున్నాం. దాదాపు 2000 మంది పైచిలుకు వాళ్ళకి ఇక్కడ అందరికి కూడా పనిచేసే నిస్వార్థంగా పనిచేసే వాళ్ళందరికీ కూడా పదవులు ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళొక్కరే కాదు, పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎంతోమంది ఎంతో సైలెంట్గా వాళ్ళు ఎక్కడ గుర్తింపు కోరుకోకుండా ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కోసం మన నెల్లూరు జిల్లాలో పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.